ఓకే నేను వీడియోలో అప్లోడ్ చేసిన డెమో వీడియోస్ చూడాలనుకుంటే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది రాకపోతే మీరు టెలిగ్రామ్లో వెళ్ళి రవి తెలుగు ఎడిట్స్ సర్చ్ చేయండి అంటే ఛానల్ నేను ఏముందో అదే సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది సో నేను ప్రతి వీడియోకి డెమో వీడియో చేస్తాను కదా ఆ డెమో వీడియో అయితే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో గైస్ అలర్ట్ మోషన్ వచ్చిన తర్వాత ప్లస్ పైన క్లిక్ చేసుకోండి ప్లస్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఫోర్ పాయింట్ ఫిఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ రేషియో ఉంది కదా దానిపైన క్లిక్ చేసుకోండి క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసుకోండి ఓకే క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి ఆడియో ఆప్షన్ వెళ్ళండి ఆడియో ఆప్షన్ వెళ్ళిన తర్వాత వేవాలో వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఆడియో అయితే ఇచ్చిన అనమాట మ్యూజిక్ ఇచ్చినా సో మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోండి ఓకే సో ఇక్కడ అయితే నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇదనమాట మ్యూజిక్ సో ఇక్కడ మనకు బీట్ మార్క్స్ అయితే ఇవ్వాలన్నమాట ఎట్లా ఇవ్వాలంటే మీకు ఆల్రెడీ సాంగ్ వింటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది బీట్ మార్క్స్ ఎట్లా ఇవ్వాలని చెప్పేసి సో ఇక్కడ మనకి ఈ సింబల్ ఉంది కదా ఈ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకు రెడ్ మార్క్ అయితే వస్తుందనమాట సో బుక్ మార్క్ ఇట్లా మీరు బుక్ మార్క్స్ అయితే ఇచ్చుకోవచ్చు నేను ఇప్పుడు బుక్ మార్క్ ఇస్తాను ఓకే నేను సాంగ్ అయితే ప్లే తెలుచుకోలేదు ప్లే చేయను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల నేను సాంగ్ ప్లే చేయాలి ఓకే సో ఓకే కాగా నేనైతే బీట్ మార్క్స్ అయితే ఇచ్చిన అనమాట బుక్ మార్క్ అయితే ఇచ్చిన దీని మ్యూజిక్ అయితే నేను ఆఫ్ చేస్తాను ఓకే సో ఆఫ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోటోస్ అన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు షేక్ ఎఫెక్ట్స్ అట్లా యాడ్ చేయాలో చెప్తా సో ప్లస్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలో వెళ్ళాను వీడియోలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్ పర్పస్కి కొన్ని ఫోటోస్ అయితే ఇక్కడ నేను సెలెక్ట్ అయితే చేస్తాను సో ఓకే ఈ ఫోటో సెలవు చేసుకొమ్ సో మనకు ఈ మార్క్ పైన క్లిక్ చేస్తే సీదా మనకు ఏదైతే నెక్స్ట్ బుక్ మార్క్ ఉందో అక్కడ వరకు తీసుకెళ్ళిపోతుంది సీదా క్లిక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి లేకపోతే వదిలేసుకోండి మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి అండ్ వీడియోలో వెళ్ళండి ఇమేజాన్ వీడియోలో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో అయితే మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలన్నమాట ఓకే సో ఇట్లాంటి ఫోటోస్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత సో ఎక్స్ట్రా పార్ట్ ఏమన్న ఉంటే కట్ చేసుకోండి అండ్ ఇట్లానే ఫోటోస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి సో ఇప్పుడు నేను ఇంకో ఫోటో అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఓకే సో ఇంకో ఫోటో ఓకే ఫోటో యాడ్ చేద్దాం యాడ్ చేసుకున్న తర్వాత రెండు ఫోటోస్ ఈక్వాలా కాదు రెండు ఫోటోస్ ఈక్వల్ కాదు అండ్ ఎక్స్ట్రా పార్ట్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి ఓకే సో ఎక్స్ట్రా పార్ట్ ఏమన్నా ఉంటే సింపుల్గా కట్ చేసుకోండి సో ప్లస్ పాయింట్ క్లిక్ చేసి అండ్ వీడియోలో వెళ్ళండి అండ్ వీడియోలో వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి వేరే ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఓకే సో నేను ఎగ్జామ్ పర్పస్కి కొన్ని ఫోటోస్ అయితే నేను సెలెక్ట్ అయితే చూపిస్తాను సో ఇట్లా మీరు ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి నేను అయితే పాజ్ చేస్తాను ఓకే సో గాస్ నేను ఫోటోస్ ఇక్కడ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను అనమాట సెలెక్ట్ వేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ లేకపోతే ఒక్కొక్క ఫోటో పైన క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫుల్ స్క్రీన్ అంటే సేమ్ మీద ఈక్వల్ అయితే చేసుకోండి మొన్ ట్రాన్స్ఫర్లో వెళ్ళండి కరెక్ట్ లేకపోతే సో మధ్యలో ఫోటోస్ అయితే ఈ విధంగా పెట్టుకోండి అనమాట ఓకే సో మొన్ ట్రాన్ఫామ్లో వెళ్ళి థర్డ్ ఆప్షన్లో వెళ్ళి జూమ్ చేసుకోండి జూమ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా పెట్టుకోండి సో ఇక్కడ నేను ఒక్కొక్క ఫోటో అయితే ఇక్కడ నేను జూమ్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను ఓకే సో ఇట్లా ఫోటో పైన ట్యాప్ చేయండి మోన్ ట్రాన్స్ఫర్లో వెళ్ళండి థర్డ్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత ఈ విధంగా జూమ్ చేసుకోండి సో కింద మీద పైన పెట్టుకోండి కింద మీద అంటే మాత్రం సెట్ చేసుకోండి ఫోటోని ఓకే సో ఇక్కడ నేను పైన కట్ అనమాట సో సింపుల్ అని కింద పెట్టేసుకోండి ఇట్లా ఓకే ఇట్లా సెట్ చేసుకోండి ఈ ఫోటోస్ని ఈ విధంగా అయితే సెట్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను అయితే సెట్ చేస్తున్నా ఫోటోస్ని అన్ని సో కొంచెం టైం తీసుకొని మంచిగా చేయండి అవుట్పుట్ బాగా వస్తుంది మొత్తం మంచిగా చేస్తే ఓకే సో ఇక్కడ నేను ఇంకో ఫోటో సెట్ చేస్తున్నాను ఓకే ఈ విధంగా ఫోటోని పెట్టుకున్నా కదా లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో సో దీన్ని కూడా కొంచెం జూమ్ చేద్దాం ఇక్కడ వరకు ఓకే జూమ్ అయితే చేసుకున్నాం కదా సింపుల్గా మనం ఈ విధంగా ఫోటోస్ అయితే సెట్ చేసుకున్నాం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాలి డిస్క్రిప్షన్లో ప్రిసెట్ లింక్ అన్ని ఇచ్చాను సో అది కూడా మీరు ఇన్పుట్ చేసుకోవాలి సింపుల్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత ప్రోజెక్ట్లో వెళ్ళండి ప్రొజెక్ట్లో వెళ్ళిన తర్వాత సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ ఫోటో పైన ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ వెళ్ళి త్రీ డోర్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి ఓకే కాఫీ ఎక్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మన చేసిన ప్రాజెక్టులు వచ్చేయండి ఫస్ట్ ఫోర్ ఫోటోస్ ఉంటాయి ఈ ఫోర్ ఫోటోస్కి సేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి ఓకే సో ఇక్కడ నేను యాడ్ చేసిన ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళండి ఎఫెక్ట్స్ వెళ్ళిన తర్వాత త్రీ డవర్స్ కనిపిస్తే దానిపైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి ఓకే సో వన్ ఫోటో అయిపోయింది ఇట్లా త్రీ ఫోర్ ఫొటోస్కి చేయాలి సో మళ్ళీ పేస్ట్ క్లిక్ చేద్దాం సో ఇంకో ఫోటోకి ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో పైన క్లిక్ చేసి త్రీ డోర్స్ పైన కనిపిస్తే దానిపైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి ఓకే సో ఇట్లా ఫోర్ ఫోటోస్కి అయితే చేసినాం కదా సో ఇక్కడ నేను వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫోటోకి చేసినాం సో ఇక్కడ నుంచి ఇంకో వేరే ఫోటోస్కి వేరే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలన్నమాట ఇక్కడ త్రీ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి ఓకే సో ప్రజలకు వెళ్ళండి ఓకే సో ఇది సెట్ ఇది కాదు సో ఇది సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ వెళ్ళి త్రీ డోర్స్ పైన క్లిక్ చేసి కాపీ క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్ని కూడా ఓకే సింపుల్గా కాపీ కాపీ క్లిక్ చేసుకున్న తర్వాత ఎడిడేషనల్ ప్రాజెక్ట్లో వెళ్ళండి ఎడిడేషనల్ ప్రాజెక్ట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ త్రీ ఫోటోస్కి సెట్ చేసుకోవాలి ఓకే సో ఇట్లా త్రీ ఫోటోస్కి సెట్ మన పేస్ట్ చేసుకోవాలి ఓకే సో ఇది ఒక ఫోటో సో పేస్ట్ క్లిక్ చేస్తున్నా నేను అండ్ ఈ సెకండ్ ఫోటో ఒకటి పేస్ట్ క్లిక్ చేస్తున్నా అండ్ థర్డ్ ఫోటోకి కూడా పేస్ట్ క్లిక్ చేస్తున్నా ఓకే సేమ్ పేస్ట్ క్లిక్ చేసుకోండి ఈ రెండు ఫోటోస్కి వేరే ఎఫెక్ట్ ఉంటుంది మళ్ళీ సో మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్లోకి వచ్చేసేయండి అంటే ప్రిసెట్ లింక్లోకి సో ఎఫెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి దీనిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి త్రీ డోర్స్ పైన క్లిక్ చేసి కాపీ క్లిక్ చేసుకోండి కాపీ క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఎడిటేషనల్ ప్రాజెక్టులకు వచ్చేసేయండి మళ్ళీ ఎడిటేషనల్ ప్రాజెక్టులకు వచ్చిన తర్వాత మళ్ళీ టూ ఫొటోస్ ఏదైతే ఉంటాయో టూ ఫొటోస్కి కూడా ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలి ఓకే సింపుల్గా ఫోటో పాయింట్ యాప్ చేయండి ఎఫెక్ట్స్ అని ఉంటుంది దాని పైన క్లిక్ చేసి త్రీ డోర్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి సింపుల్గా మీరు అన్ని ఈ విధంగా చేసుకుంటారు కదా సో ఇక్కడ ప్లేస్ చూపిస్తే చూడండి సో సేమ్ స్టార్టింగ్లో ప్రూవ్ చూశారు సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ వస్తుంది సో మీరు సాంగ్తో వింటే బాగుంటుంది సో ఈ సాంగ్తో వినాలంటే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేసిన టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది అది వర్క్ కాకపోతే టెలిగ్రామ్లో వెళ్ళి రవి తెలుగు ఎడిట్స్ అంటే ఛానల్ ఏమేముందో అదే సర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది దాని తర్వాత ఆర్సింబల్ ఉండదు దాని పైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన క్లారిటీ పెట్టి ఎక్స్ప ఎక్స్పర్ట్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలో అయిపోతుంది సో ఇది గైతే ఐ హోప్ మీకు వీడియో అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను నొస్తే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్స్ వాచింగ్ కీప్ సపోర్ట్